అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మానవత్వం పరిమళించింది. రచయిత ఎం వెంకటేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, సార్ భాస్కర్ గారు వచ్చారు, పంపమంటారా? అటెండర్ వచ్చి చెప్పగానే పంపు అన్నాడు డాక్టర్ వంశీ. గుడ్ ఈవినింగ్ సార్, మా మృదులకి జేఎన్టీయూలో కంప్యూటర్స్లో సీట్ వచ్చింది అని స్వీట్ బాక్స్ ఇచ్చాడు భాస్కర్. కంగ్రాట్స్ అని మృదులకి ఫోన్ చేసి అభినందనలు చెప్పి అటెండర్ని పిలిచి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. కాఫీ తాగుతూ భాస్కర్తో కబుర్లు చెబుతుంటే అటెండర్ వచ్చి, సార్ పేషెంట్ వచ్చాడు అని చెప్తాడు. పంపించు. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి భాస్కర్కి నవ్వాగలేదు. సన్నగా పుల్లలా ఉన్న కాళ్ళపైకి షార్ట్స్, అందులో ఇంచేసిన టీషర్ట్, కాళ్ళకి వాకింగ్ షూస్, తలపై తెల్లటి క్యాపు, వస్తూనే ఆపసోపాలు పడుతూ కాలు కుంటుతూ, అబ్బా మీ రూమ్లో ఏసీ సూపర్గా ఉందండి బాబు అంటూ కూర్చొని తలమీది టోపీ తీసి అంటించినట్టున్న నాలుగు కేశాలని ఖర్చీప్తో తుడుచుకుంటూ ఉంటే, ఏంటి సుబ్బారావు గారు కుంటుతున్నారు? అడిగాడు వంశీ. వాకింగ్కి వెళ్ళి వస్తుంటే కాలు స్లిప్ అయి చీలమండ దగ్గర మడతపడ్డది, నొప్పి చాలా ఎక్కువగా ఉంది అంటూ షూ విప్పి చూపాడు. కాలు పరీక్షించి ఈ స్ప్రే పెయిన్ కిల్లర్స్ వాడండి అని రాసిచ్చాడు. డాక్టర్ చెప్పిన దానికి సంతృప్తి చెందని సుబ్బారావు, ఎందుకైనా మంచిది, ఓ ఎక్స్రే తీయిస్తే బాగుంటుందేమో అన్నాడు. తనకి వైద్య పరిజ్ఞానం ఉందన్నట్లు. నా ట్రీట్మెంట్కి అవసరం లేదు, మీకు కావాలంటే రాసిస్తాను. ఎందుకు అడుగుతున్నానంటే, వచ్చే నెలలో నేను మా ఆవిడ అమెరికా వెళ్తున్నాం, మరలా అప్పటికేమైనా ప్రాబ్లం అవుతుందేమోనని. లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చానని చెప్పినట్టున్నారు. అవును, అప్పుడు సరదాగా అమెరికా చూడడానికి వెళ్ళాం. ఇప్పుడు మా అమ్మాయికి కొడుకు పుట్టాడు, మనవడిని చూడడానికి వెళ్తున్నాం. రిటైర్డ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నాడు వంశీ. ఆఫ్కోర్స్, అందులో సందేహమేముంది? నాకు ఇంకో 20 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకాలని ఉంది అనగానే వంశీ భాస్కర్ మొహామొహాలు చూసుకున్నారు ఆశ్చర్యంగా. మా మాటలు మీకు విచిత్రంగా అనిపించవచ్చు, నేను రిటైర్ అయి 5 ఏళ్ళవుతుంది, నాకిప్పుడు 65 ఏళ్ళు, అయినా మనసులో మాత్రం 25 ఏళ్ళలాగే ఫీల్ అవుతాను. అందుకే ఎప్పుడూ నాకంటే చిన్నవాళ్లతో మాట్లాడుతూ నా వయసుని మర్చిపోతుంటాను. నా బాల్యం యవనాల్లో ఈరోజు ఉన్న వసతులు లేవు. ఒకవేళ ఆ కాలానికి తగ్గట్టుగా ఉన్నా నా ఆర్థిక పరిస్థితి నా అభిరుచులకు అందుబాటులో ఉండేది కాదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కూతురికి అమెరికా సంబంధం చేశాను. రిటైర్డ్ లైఫ్ రిలాక్స్డ్గా గడుపుతున్నాను. ఇవాళ కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ఇంటర్నెట్, క్లబ్బులు, పబ్బులు, ఒక్కటేమిటి, డబ్బుంటే చాలు ప్రపంచమంతా మన ఇంటికొచ్చేస్తుంది. అందుకే ఇవన్నీ అనుభవించడానికి ఇంకో 20 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలని ఉంది. వయసుతో పాటు శరీరానికి బీపీ, షుగరు వచ్చినా మనసులో డోంట్ వరీ అనుకుంటూ కంట్రోల్లో ఉంటుంటాను అంటూ చెప్పుకుపోతున్న సుబ్బారావు మాటలకి అడ్డుపడుతూ చేతిలో ఉన్న సెల్ఫోన్ విచిత్ర శబ్దం చేసింది. పౌచ్లో నుంచి ఫోన్ బయటకు తీసేసరికి భాస్కర్ కంగు తిన్నట్లు చూశాడు. 30 వేలు ఖరీదు చేసే ఐఫోన్ అది. 2 నిమిషాల్లో ఫోన్లో మాట్లాడాక మరిక వెళ్ళొస్తాను అని ఫీజిచ్చి పక్కనున్న సోఫాలో కూర్చొని షూలేస్ కట్టుకుంటుంటే వంశీ బజర్ నొక్కాడు. వెంటనే లోపలికి వచ్చిన నడివయసు వ్యక్తిని చూసి, రండి మాస్టారు అన్నాడు వంశీ. డాక్టర్ ఈ లెటరు చదవండి అని ఓ పేపర్ ఇచ్చి పక్కన నిలబడి కన్నీళ్ళొత్తుకుంటున్నాడాయన. వంశీ పేపర్ మడత తీసి చూశాడు. నేను చచ్చిపోయాక నా కళ్ళు, అవయవాలు డొనేట్ చేయండి అని రాసింది. ముత్యాల్లా ఉండే మీ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు రాసినట్టుంది అన్నాడు నిట్టూరుస్తూ. వాడి తలరాతే మారిపోతున్నప్పుడు చేతిరాత మారకుండా ఉంటుందా డాక్టర్ అని కన్నీళ్లు తుడుచుకున్నాడు. మాస్టారు కూర్చోండి ముందు అన్నాను. ఆయన కూర్చోగానే, 2 రోజుల నుంచి మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, మీరు ధైర్యంగా ఉండాలి. మీ అనిల్కి గ్లయోబ్లాస్టోమా అనే ఓ రకపు మెదడు వ్యాపు వ్యాధి, ఇంత చిన్న వయసులో రావడం బ్యాడ్ లక్ అన్నాడు వంశీ. మాస్టర్ కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. మెదడులో ఉండే ముఖ్య ప్రదేశాల్లో ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. దీనివల్ల క్రమంగా జ్ఞాపక శక్తి కోల్పోవడం, చూపు కోల్పోవడం, తరచూ ఫిట్స్ రావడం జరుగుతుంటాయి. ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, వంశీ మాటలు పూర్తి చేయకముందే మాస్టారు పెద్దగా ఏడుస్తూ, 20 ఏళ్లకే అల్పాయుష్కుడు కావడానిక డాక్టర్, దేవుడు వాడికింత మేధస్సునిచ్చాడు. చిన్నప్పటినుంచి అబ్దుల్ కలాంలా సైంటిస్టు కావాలని కలలు కనేవాడు. ఆ స్ఫూర్తితోనే ఇంటర్లో స్టేట్ ర్యాంక్, ఐఐటి ఎంట్రన్స్లో 5వ ర్యాంకు తెచ్చుకొని
తనకిష్టమైన బ్రాంచ్ తీసుకుని చెన్నై ఐఐటిలో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ఇంటికొచ్చిన 10 రోజులు కూడా కాలేదు. ఇంతలో అంటూ మాస్టారు చేతుల్లో మొహం దాచుకొని బోరుమన్నాడు. ఆయన వైపు భాస్కర్ పరితాపంగా చూస్తుంటే అక్కడే ఉన్న సుబ్బారావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మాస్టారు, మీరు అధైర్యపడకూడదు. ఏ క్షణాన ఏ మిరాకిల్ జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. మీకు వ్యాధి లక్షణాలు తెలియాలని చెప్పాను అంతే అని పైకి చెప్పినా ఆ మాటలు మాస్టారి గుండెల్లో రగిలే ఆవేదనను ఓదార్చలేవని వంశీకి తెలుసు. వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళమంటారా? ఎక్కడకు తీసుకెళ్ళినా ఏం చేయగలరు మీరు? సర్జరీ ఒక్కటే ఏకైక మార్గం. అంతేకాదు, లక్షల్లో ఖర్చవుతుంది. అందుకు మీ ఆర్థిక పరిస్థితి? అలా అనకండి డాక్టర్. నా కళ్ళ ముందే వాడలా జీవన్మరణ పోరాటం చేస్తుంటే చూస్తూ ఎలా బ్రతకమంటారు? 12 నుండి 15 లక్షల వరకు అవుతుంది అని వంశీ చెప్పగానే మాస్టారి మొహం పాలిపోయింది. తల పట్టుకొని వందలకి వేలకి అల్లాడే మేము లక్షల్లో ఎక్కడి నుంచి తీసుకురాగలం డాక్టర్? అన్నాడు హృదయ విదారకంగా. దిగులు పడకండి, నిమ్స్లో నా బ్యాచ్మేట్ సర్జన్ ఉన్నాడు, బ్రెయిన్ సర్జరీలో ఎక్స్పర్ట్. అతనితో మాట్లాడి చెప్తాను. అంతలో సార్, పేషెంట్ ఉన్నాడు అని అటెండర్ చెప్పడంతో నేను తర్వాత కలుస్తాను అని మాస్టారు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళారు. వెంటనే సుబ్బారావు లేచి, నేను వెళ్తాను డాక్టర్, రేపు ఎక్స్రే తెస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు మౌనంగా కూర్చున్న భాస్కర్ ఓ సుదీర్ఘ నిట్టూర్పు తర్వాత ఆ అబ్బాయికి సర్జరీ చేస్తే అన్నాడు వంశీతో. ఛాన్సెస్ 50-50, కానీ చాలా దేశాల్లో సర్జరీ తర్వాత తగ్గి నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. పాపం మాస్టారి వేదన హృదయ విదారకంగా ఉంది. అవును, శంకరం మాస్టారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్, చాలా కాలంగా తెలుసు. ఇద్దరమ్మాయిల తర్వాత ఈ అబ్బాయి మహా ఇంటెలిజెంట్ అని వంశీ చెబుతుంటే భాస్కర్ సెల్మ్ రోగింది. మా మామగారు వచ్చారట, నేను బయలుదేరుతాను, నువ్వు అడిగిన బుక్స్ రేపు తెస్తానని వెళ్ళిపోయాడు భాస్కర్. వంశీ ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు క్లాస్మేట్స్. భాస్కర్ ఇంజనీరింగ్ చదివి రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే వంశీ డాక్టర్ అయ్యాడు. ఇద్దరు హైదరాబాదులోనే ఉండడం వల్ల తరచూ ఇలా కలుస్తూ కబుర్లు చెప్పుకుంటారు. కుంటుతూ ఇంట్లోకొచ్చిన సుబ్బారావును చూసి భార్య గాబరాగా, ఏమైంది కాలు కుంటుతున్నారు అని అడుగుతుంది. చెప్పాడు. ఫ్రాక్చర్ ఏమైనా ఉందేమో అంది సందేహంగా. డాక్టర్ దగ్గర చూపించే వచ్చాను, లేదన్నాడు. కాసేపు రిలాక్స్ అయ్యాక స్నానం చేసొచ్చిన సుబ్బారావు భోజనం వడ్డిస్తున్న భార్యతో వాళ్ళిద్దరినీ రాని అన్నాడు. లేట్ అవుతుందంట, కోడలు ఫోన్ చేసింది. ఇద్దరూ భోజనం చేశాక భార్య టీవీ చూస్తుంటే సుబ్బారావు బాల్కనీలో కూర్చున్నాడు. మనసెందుకో చిరాగ్గా ఉంది. ఆలోచనలు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాయి. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆలోచనలు 3 గంటల వెనక్కు రివైండ్ అయ్యాయి. తన 2-వీలర్ కేసు డాక్టర్ టేబుల్ మీద ఉంచి మర్చిపోయిన సంగతి క్లినిక్ నుండి బయటకొచ్చాక గానీ గుర్తుకు రాలేదు. వెనక్కొచ్చి డాక్టర్ గదిలోకి వెళ్లబోయిన సుబ్బారావుకి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణ తన గురించేనని గ్రహించి ఒక్క క్షణం తలుపు దగ్గర ఆగిపోయాడు. విన్నావుగా, 60 ఏళ్ల ముసలి సుబ్బారావుకి ఇంకా 20 ఏండ్లు బ్రతికి ఇంకా ఏదో అనుభవించాలన్న తపన. 60 ఏండ్లు బ్రతికి ఎంతో సాధించాల్సిన 20 ఏండ్ల మేధావికి యవ్వనంలోనే మరణ పోరాటం. విచిత్రంగా లేదు అంటున్నాడు వంశీ. సుబ్బారావు సౌండ్ పార్టీలా కనిపిస్తున్నాడు. ఆయన దగ్గరున్న ఫోనే 30,000 ఉంటుంది. అదిగాక మాటి మాటికి అమెరికా అంటున్నాడు. అంత సీనేం లేదు, ఇవన్నీ ఈ మధ్యన వచ్చినవే. ఇటీవల మధ్యతరగతి పిల్లల సంపాదనతో తల్లిదండ్రులు నడమంత్రపు సంబరాల కేసుల్లో ఈయనొకడు అంటూ సుబ్బారావు గురించి చెప్తుంటే వింటున్న సుబ్బారావుకి తల కొట్టేసినట్టయింది. అవే మాటలు ఇప్పుడు ఓవైపు చెవుల్లో మారు మ్రోగుతుంటే మరోవైపు వారం రోజులుగా ఇంట్లో కొడుక్కి తనకి నడుస్తున్న కోల్డ్ వారికి ముగింపుగా ఉదయం కోడలు అని వెళ్ళిన మాటలు మనసును కెలుకుతున్నాయి. ప్రొద్దున కొడుక్కి తనకి జరుగుతున్న వాగ్వివాదంలో కోడలు కల్పించుకొని భర్తతో 60 ఏండ్లు దాటాక కూడా ఇంటి సాధక బాధకాలు అర్థం చేసుకోకుండా అమెరికా వెళ్లాల్సిందేనని ఆయన మొండిగా వాదిస్తుంటే మీ కంఠశోషంతా వృధా, అనవసరపు రభస ఆపి రండి, ఇవాళ ఫ్లైట్ టికెట్స్ తెచ్చిద్దాం అనేసరికి, ఇదిగో అమ్మాయి, వాడేం మమ్మల్ని ఊరికనే చూడడం లేదు, కానీ పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించింది, కానీ కట్నం లేకుండా వాడిని నీకిచ్చి పెళ్లి చేసింది ఎందుకనుకున్నావు, అవసానంలో అడ్డుపడతారని అన్నాడు సుబ్బారావు కోపంతో ఊగిపోతూ. మీ తాపత్రయం చూస్తుంటే మీకు అవసానం రావడానికి ఇంకో 60 ఏండ్లు పట్టేటట్టుంది అని భర్తవైపు తిరిగి, మీరు బయలుదేరండి ఆఫీస్కి, టైం అవుతోంది అంటుంది విసుగ్గా. గుడ్డొచ్చి పిల్లనెక్కరిచ్చిందని 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడుతూ నడమంత్రంగా మాట్లాడకు,
అయినా మీ ముష్టి డబ్బు నాకు అక్కర్లేదు, ఊర్లో ఉన్న స్థలం అమ్మి వెళ్తాం ఆవేశంగా అనేసరికి, అది మీ ఇష్టం నాన్న, పోయిన సంవత్సరం అక్కయ్య దగ్గరకు అమెరికా వెళ్ళి చూసొస్తాం అంటే ఇద్దరినీ పంపాం, సంవత్సరం తిరగకుండానే ఇప్పుడు మనవడిని చూడడానికి మరలా అమెరికా వెళ్తామంటే లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? 36 ఏళ్ళు ఉద్యోగం చేశారు, చిన్న ఇంటి స్థలం ఏర్పరచలేకపోయారు, మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కదా అని అందరం కలిసి ఉండడానికి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాం, నా జీతం ఇంటి లోన్కి పోతుంటే తన జీతం ఇల్లు గడవడానికి సరిపోతుంది, ఇవి కాక కారు 2 బైకులు అదనంగా మీ ఆడంబరాలు. ఒక్క నిమిషం ఆలోచించండి, మీకొచ్చే పెన్షన్కి మీరు పెట్టే ఖర్చులకి పొంతనం ఉంటుందేమో, ఇద్దరం రోజుకి 12 గంటలు కష్టపడుతుంటే మీకు అర్థం కావడం లేదు, డబ్బు విలువ తెలుసుకోకుండా ఇలా హంగులకి ఆర్భాటాలకి లక్షలు తగలేసే బదులు ఏవైనా ఉపయోగపడే పనులు చేయండి, జీవితానికి సార్థకత వృద్ధాప్యంలో సంతృప్తి మిగులుతాయి అని వేగంగా వెళ్ళిపోయిన కొడుకు వైపు అసహనంగా చూసిన సుబ్బారావులోని అభిజాత్యం ఆకాశం వైపు చూసింది ఆ క్షణాన. ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తున్న సుబ్బారావుకి ఇన్నేళ్ళు తనేం చేసింది, ఇప్పుడు చేస్తున్నది కళ్ళ ముందు కదులుతుంటే కొడుకు కోడలు అడిగి వెళ్ళిన ప్రశ్నలకి తన దగ్గర జవాబులు దొరకడం లేదు. అనుభవించడానికి హద్దులెక్కడున్నాయి, ఈ రోజుకి రేపు కొత్త ఆలోచిస్తున్న కొద్దీ సుబ్బారావు అంతరంగంలో అవగాహన నిద్రలేచి అవసరమైనప్పుడు గుడ్డు పిల్లను వెక్కిరించడంలో తప్పు లేదని నొక్కి చెప్తున్నట్టు అనిపించింది. సుబ్బారావు ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ రాత్రి 11 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. భార్య లేచి తలుపు తీసేసరికి అలసిపోయి లోపలికొచ్చిన కొడుకు కోడల్ని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా బాల్కనీలోనే కూర్చున్నాడు. భోజనం చేస్తూ అమ్మ నాన్న పడుకున్నారా అని కొడుకు అడిగాడు. నిద్ర పట్టడం లేదని బాల్కనీలో కూర్చున్నట్టున్నారు అని చెప్పింది. భోజనం చేసి తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న ఫ్లైట్ టికెట్స్ తెచ్చాను, మీరు చెప్పిన తేదీల్లోనే దొరికాయి. వద్దు రవి, క్యాన్సిల్ చేయి. అలిగారా? లేకపోతే మామయ్యకి చెప్పి ఊళ్ళో స్థలం అమ్మించేశారా? లేదురా, మేం వెళ్ళడం లేదు, ఆవేశంలో ఏదో అనుకున్నాను కానీ ఆలోచిస్తే అనవసరమనిపించింది, ఏదో ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో అనుకున్నాం దానికే. కాదురా, నా కళ్ళు మనసు తెరిపించారు, టికెట్స్ తెచ్చాం కదా, ఈసారికి వెళ్ళిరండి. వద్దురా ఈ డబ్బుతో అని సుబ్బారావు ఆగిపోయాడు. చెప్పండి. సాయంత్రం తనకి కాలు స్లిప్ అయిన సంగతి, వంశీ క్లినిక్లో చూసిన శంకరం మాస్టర్ గురించి, ఆయన కొడుకు పరిస్థితి గురించి చెప్పి మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతే ఈ డబ్బు. మర్నాడు సాయంత్రం వంశీ ఛాంబర్లోకి వచ్చిన భాస్కర్ అక్కడ సుబ్బారావును, అతని పక్కన మరో వ్యక్తిని చూసి బయట వెయిట్ చేస్తాను అని వెళ్ళబోతుంటే, పర్లేదురా సుబ్బారావు గారిని నిన్న చూసావుగా, ఇతను వాళ్ళ అబ్బాయి రవి అని పరిచయం చేశాడు. ప్యాంటు షర్టులో నుదుటిన బొట్టుతో వయసు తెచ్చిన హుందాతనం ఉట్టిపడేలా కనిపిస్తున్న సుబ్బారావుని ఆశ్చర్యంగా చూస్తున్న భాస్కర్తో, సుబ్బారావు గారు తన అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు, ఆ డబ్బుకి ఇంకొంత కలిపి 2 లక్షలు శంకరం మాస్టర్ గారి అబ్బాయి సర్జరీ కోసం ఇచ్చారు, ఇదిగో చెక్కు అని చూపించాడు. నేను కూడా 80,000 అతని ఆపరేషన్ కోసం ఇద్దామని తీసుకువచ్చాను అని భాస్కర్ చెక్కిస్తుంటే ఈసారి ఆశ్చర్యపోవడం వంశీ వంతైంది. ఇంత డబ్బా? మృదుల ఇంజనీరింగ్ సీట్ కోసమని ఉంచాను, మెరిట్లోనే సీటు వచ్చింది, ఇప్పుడు ఈ డబ్బు ఆ అబ్బాయి ఆపరేషన్కి ఉపయోగపడతాయని అన్నాడు భాస్కర్. మరో 2 రోజుల్లో ఫ్రెండ్స్ ద్వారా ఇంకొంత ఫండ్ కలెక్ట్ చేసిస్తాను అన్నాడు రవి. థ్యాంక్ యూ, మరి నా వంతుగా నేను అని డ్రాలో చెక్ బుక్ తీశాడు వంశీ. 60లో 20లా ప్రవర్తిస్తే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఆలస్యంగానైనా అనుభవపూర్వకంగా తెలుసుకున్న సుబ్బారావులో కలిగిన పరివర్తన అతనిలో స్వార్థాన్ని బయటకు నెట్టి నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పింది. తన దగ్గర అదనంగా ఉన్న డబ్బు ఆపదలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలని మంచి మనసుతో ముందుకొచ్చాడు భాస్కర్. పవిత్ర వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చి డబ్బు కోసం శవాలకి సైతం వైద్యం చేస్తూ రోగుల్ని దేవుళ్ళలా దీవించాల్సిన డాక్టర్లు ఈ విధంగా చేస్తున్న ఈ రోజుల్లో, భగవంతుడా, ఇతరుల అనారోగ్య పరిస్థితిపై నా వృత్తి భుక్తి అభివృద్ధి ఆధారపడి ఉండడం నాకు విచారకరం, అయితే వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బృహత్కరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించావు, ఇది నువ్వు నాపై ఉంచిన బాధ్యతగా స్వీకరించాను, ఈ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించగల మానవత్వాన్ని మనోశక్తిని నాకు ప్రసాదించు అని తన వద్దకు వచ్చే వాళ్ళందరికీ కనిపించేటట్టు రాయించిన పై మాటలు డాక్టర్ వంశీలోని మానవత్వానికి అద్దం పడతాయి. అందుకే మనిషిగా స్పందించి ఆర్థికంగా మానవత్వమున్న వైద్యుడిగా బాధ్యత వహించి శంకరం మాస్టర్ గారి అబ్బాయి ఆపరేషన్కి పూనుకున్నాడు. డబ్బు విలువ తెలుసు కాబట్టి తానే కాకుండా తనలాంటి వాళ్లతో సహాయం చేయించి ఆపరేషన్కి అవసరమైన డబ్బు సమకూర్చడంలో ఎంతో తోడ్పడ్డారు రవి.
ఇలాంటి వ్యక్తులు కొంతమంది అయినా సమాజంలో ఉండబట్టే విలువలు కొన్నైనా వలువలతో సంచరిస్తున్నాయి. వీళ్ళు నలుగురు చేతులు కలిపి మరణంతో పోరాడుతున్న 20 ఏండ్ల మేధావిని బ్రతికించాలని నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆయుష్మాన్ భవ అని దీవించి ఆపరేషన్ థియేటర్లోకి పంపారు. హోప్ ఫర్ ది బెస్ట్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.